నమస్కారం. అగైన్ మనం ఈ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి దర్ ఇస్ అ స్పెషల్ ఫోకస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అస్ వెల్ అస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ డ్యూరింగ్ దిస్ అక్షయ తృతీయ పీరియడ్ గురించి స్పెసిఫిక్గా ఒక క్యాంపెయిన్ చేయమని చెప్పారు. దీని గురించి లాస్ట్ వీక్ నుంచి ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో దాని మండల్ హెడ్ క్వార్టర్స్లో దీని గురించి మీటింగ్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ ఆల్ తహసీల్దార్స్ అండ్ ఎంపీఓస్ మున్సిపల్ కమిషనర్స్ ప్లీజ్ లిసన్. సో దెర్ ఇస్ అ క్యాంపెయిన్ గోయింగ్ ఆన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. ఓకే, సో ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ గురించి దెర్ ఇస్ అ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఇన్ 2006 అండ్ 2012లో ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అమలు చేయాలి ఎనీ డీటెయిల్డ్ గైడ్లైన్స్ రూల్ రూపంగా 2012లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా చెప్పిన కొన్ని విషయాలు ఏమంటే అపాయింట్మెంట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్, ఓకే, సిఎంపిఓస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి హెడింగ్ ద సిఎంపిఓ, దానికి జిల్లా లెవెల్లో జిల్లా ఆఫీసర్స్ విల్ బి ద కమిటీ మెంబర్స్ ఉంటారు దాంట్లో. దెన్ డివిజన్ లెవెల్లో ఆర్డిఓస్ ఆర్ సబ్ కలెక్టర్స్ విల్ బి ద సిఎంపిఓ ఫర్ ద డివిజన్ అండ్ డివిజన్ అండ్ మండల్ లెవెల్లో చూస్తే మన ఎంఆర్ఓస్ విల్ బి ద చైర్మన్ ఫర్ దిస్ దే ఆర్ ద సిఎంపిఓస్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆర్ ప్రివెన్షన్ ఆఫీసర్స్గా దే ఆర్ అపాయింటెడ్ త్రూ దిస్ యాక్ట్. దెన్ ప్రాజెక్ట్ లెవెల్లో సిడిపిఓస్ విల్ బి ద సిఎంపిఓస్. ఇది కాకుండా విలేజ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీస్ విల్ బి ద సిఎంపిఓస్. ఇది కాకుండా బిఆర్ పంచాయత్ సెక్రటరీ అస్ వెల్ అస్ ద బిఆర్ఓ ఇద్దరు కూడా సిఎంపిఓస్గా నియమనం చేసి ఉన్నారు. దర్ ఇస్ అ విలేజ్ లెవెల్ చైల్డ్ మానిటరింగ్ చైల్డ్ మ్యారేజ్ మానిటరింగ్ అండ్ ప్రొహిబిషన్ని ఒక కమిటీ ఉంది. దాంట్లో సర్పంచ్లు విల్ బి ద చైర్మన్, వాళ్ళ కింద పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, మనకున్న ఎస్ఎజి మెంబర్స్ అండ్ అక్కడ లోకల్ పనిచేసిన ఎన్జిఓలు, ఆశాలు, ఏఎన్ఎము అండ్ విఆర్ఓస్ వీళ్ళందరూ కూడా దాంట్లో దే విల్ బి ద మెంబర్స్ ఆఫ్ దిస్ విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీ. ఈ కమిటీ కనీసం అట్ ద విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కనీసం 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ అన్ని ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్స్ గురించిన చర్యలు ఏమేమి తీసుకుంటున్నాము అని ఖచ్చితంగా రివ్యూ చేయవలసిన బాధ్యత ఉంటుంది. సో దానివల్ల వి విల్ ఆల్సో సెండ్ యూ వన్ మోర్ సర్క్యులర్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్, డివిజన్, మండల్ అండ్ విలేజ్ లెవెల్ అఫీషియల్స్. దీనిలో స్పెసిఫిక్గా మహిళా పోలీస్కి స్పెసిఫిక్ బాధ్యత ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ చిల్డ్రన్, ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్ ఇన్ ఈ చైల్డ్ మ్యారేజెస్. మనకి ఈ యాక్ట్ ప్రకారము, ఈ చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ యాక్ట్ 2006 ప్రకారము 21 సంవత్సరాల మగవారికి అండ్ 18 సంవత్సరాలు ఆడవాళ్ళకి ఖచ్చితంగా పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ మ్యారేజ్ సంబంధం చేయవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడ వైలేషన్స్ ఉంటే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్స్ సిఎంపిఓస్కి ఈ పోలీస్కి ఇచ్చిన పవర్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. దే కెన్ సమ్మన్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, దే కెన్ సమ్మన్ ద విట్నెసెస్, దే కెన్ సమ్మన్ ద పీపుల్ హూ ఆర్ ఫెసిలిటేటింగ్ దిస్ చైల్డ్ మ్యారేజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అర్చకాస్ ఉంటారు, ఆర్ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి ఈ ఇన్విటేషన్ చేయడానికి, లోకల్ పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు, వీళ్ళందరూ కూడా సమ్మన్ చేసి స్టేట్మెంట్ తీసుకోవడానికి, విట్నెస్ స్టేట్మెంట్ తీసుకోవడానికి క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ వర్ వెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ సిఎంపిఓస్. సో దానివలన తహసీల్దార్స్ ఇన్ మండల్స్ అండ్ ఆర్డిఓస్ అండ్ సబ్ కలెక్టర్స్ అండ్ డివిజన్స్ ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్స్ గురించి ఖచ్చితంగా చేయాలి. అంటే దీంట్లో ఎంతమందికి దీనికి గురించి అవగాహన ఉంది నాకు తెలీదు. మొన్న నేను వెళ్ళిన ఏ ఊరుది మన కొత్తపట్నం, అల్లూరు, కొత్తపట్నం అల్లూరుని ఒక పంచాయతీకి వెళ్ళాను. అక్కడ సచివాలయం నంబర్ 1లో దర్ ఇస్ అ రిజిస్టర్, మనకున్న మహిళా పోలీస్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఇది కాకుండా ఏఎన్ఎం ముఖ్యంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దాంట్లో చూస్తే 16 సంవత్సరాల్లో ఒక ఉమెన్, ఒక చైల్డ్ బేసికలీ ఈస్ ప్రెగ్నెంట్ 3 మంత్స్. దీంట్లో ఏఎన్సీ రికార్డు దాంట్లో నమోదు అయి ఉంది.
దాంట్లో చూస్తే దర్ వాస్ అన్ అటెంప్ట్ ఈ 16 సంవత్సరాలు అంటే 1 ఇయర్ ముందే దాదాపుగా ఒక 6 మంత్స్ కు ముందు చైల్డ్ మ్యారేజ్ కోసము అటెంప్ట్ జరిగింది. దాంట్లో లోకల్లో ఉంటున్న అంగన్వాడీ వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ మహిళా పోలీస్ అందరూ అలర్ట్ చేశారు. ఇలా అలర్ట్ చేయడం జరిగింది. పోలీసులో వచ్చేసి అది ఆపడం జరిగింది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఆ లొకేషన్ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు సెపరేట్ గా సంబంధం అక్కడ మ్యారేజ్ ఇక్కడ చేసేసుకొని ఆ ఊరికి మళ్ళీ తిరిగి వచ్చారు. అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ ద విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ హ్యావ్ ఫాలోడ్ దిస్ అప్. దిస్ హెస్ బ్రాట్ టు అవర్ నోటీస్ ఆర్ సచివాలయం దృష్టికి ఓన్లీ వాళ్ళు ఈ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రము ఈ ఇన్ఫర్మేషన్స్ మన డోర్ టు డోర్ విజిట్స్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ కీపింగ్ అంటే సచివాలయం ఈ విలేజ్ లెవెల్ కమిటీస్ మండల్ లెవెల్ కమిటీస్ డివిజన్ లెవెల్ కమిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ పెట్టి ఉపయోగం లేదు. సో సచివాలయంలో దాదాపుగా 20 మంది కూర్చున్నారు. అక్కడ ఉంటున్న పెద్ద విలేజ్ రెండు సచివాలయం ఉంటుంది. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ ఈ కిడ్ ఎస్పెషలీ చైల్డ్ ఎస్పెషలీ ఉమెన్ ఐ మీన్ గర్ల్ చైల్డ్స్ మనం చైల్డ్ ట్రాక్ చేయలేకపోతున్నాము. మ్యారేజెస్ అవాయిడ్ చేయలేకపోతున్నాము. మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కూడా మనం వీఆర్ ఫెయిలింగ్ ఎంటైర్ చైల్డ్. సో ఖచ్చితంగా దిస్ విల్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. ఈ 2012 రూల్స్ లో దర్ వాస్ ఎ క్లియర్ మెన్షన్ అబౌట్ ఇనిషియేటింగ్ డిసిప్లినరీ యాక్షన్స్ అగెయిన్స్ట్ దిస్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్స్ ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఎక్కడైనా ఇలాంటి డేటా జరిగితే ఈ ఎస్పెషలీ గవర్నమెంట్ సర్వెంట్స్ వార్ మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డిసిప్లినరీ యాక్షన్స్ ఇనిషియేట్ చేయమని ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ట్ ఫంక్షనరీస్ ఇన్ అల్లూరు విలేజ్ అస్ వెల్ అస్ దిస్ కొత్తపట్నం మండల్. ఓకే సో వేర్ ఎవర్ ఈ డివిజన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మీరు వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎనీ ఇన్స్పెక్షన్ టు సచివాలయం ప్లీజ్ మేక్ అ పాయింట్ టు సీ ద రిజిస్టర్ ద ఏఎన్ఎం రిజిస్టర్ అస్ వెల్ అస్ మహిళా పోలీస్ రిజిస్టర్. ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ అటెంప్ట్ జరిగిందా లేదా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు వెదర్ దే ఆర్ బీన్ ట్రాక్ యాజ్ ఆన్ టుడే వాళ్ళు ఏం చదువుతున్నారా ఎక్కడైనా ఇంట్లో ఉన్నారా పనికి వెళ్తున్నారా వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసేసారా అని ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. ఈ మన లోకాయుక్తాల నుంచి కూడా దర్ ఇస్ అ క్లియర్ ఇండికేషన్ దర్ ఇస్ అ డైరెక్షన్ దట్ గ్రామ సచివాలయంలో ఉన్న వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి ఉన్న పిల్లలు లెస్ దెన్ 18 ఇయర్స్ ఉంటున్న గర్ల్ చైల్డ్ వాళ్ళకి ఉంటున్న ట్రాకింగ్ రికార్డ్స్ అంటే స్కూల్స్ వెళ్తున్నారా ఇంట్లో ఉన్నారా 18 సంవత్సరాల తర్వాతవే వారికి మ్యారేజ్ అవుతుందా లేదా అని ఎన్షోర్ చేయడానికి వాడకమని చెప్పారు. సో పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ అడ్మిన్స్ ఇన్ ద రూరల్ అర్బన్ సెక్రటరీస్ రెస్పెక్టివ్లీ సిఎంపిఎస్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయండి అండ్ ఫర్ ఫెయిలింగ్ దిస్ థింగ్ అండ్ విల్ ఆల్సో రైట్ ఎనీ వన్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఒంగోలు ఎవరండి మీరు సూపర్ అండి ఎక్కడ ఎవరు కూడా రాలంటే అంటే బిహెచ్ గారు రావచ్చు కదా రాకపోతే యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా ఎవ్రీ మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్. దిస్ హ్యాస్ టు బి ఆల్సో టోల్డ్. సో ఎంఆర్ఓస్ అండ్ ఎంపీడిఓస్ దయచేసి వెన్ యూ గో టు ద సచివాలయంస్ ప్లీజ్ మేక్ అ పాయింట్ దట్ ఎవ్రీ సచివాలయంలో ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఫంక్షనల్గా ఉందా లేదా. సెకండ్, ఆల్ ద 18 అండ్ బిలో ఉంటున్న కిడ్స్ అందరూ కూడా స్కూల్స్ కానీ ఇంట్లో కానీ ఉన్నారా వాళ్ళందరూ కూడా మ్యారేజ్ చేయకుండా ఉన్నారా అని ఈ ట్రాక్ చేయడం అందరూ బాధ్యత. దీంట్లో ఎక్కడ డేటా ఉంటే మాత్రము రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ విల్ బి టేకెన్ టు టాస్క్. ఓకే సో ఒక డీటెయిల్ సర్కులర్ కూడా మళ్ళీ ఒకసారి ఇవ్వండి సిడిపిఓ.
Child protection officer, visit you. Your hero? Pro Baba Dalton. Mira Prajamero, grab and chair, and photo of chair. Okay. Proper knowledge trying to chase as he has been testing. Well, it's strictly a chair alone. No seriousness in the field. Yeah, I'm sorry. So all the district officers, sir, it will have a oath. Mind you, sir, andariki namaste. Child Marriage Prevention Act 16 prakaram, we are all deemed to be CMPOs, sir. Sir, we have to take oath to prevent child marriages. Sir, nenu oka bhajyata kala pauruniga. Nenu oka bhajyata kala pauruniga. Na grama. Na grama. Vardu. Vardu. Loni prati balika. Loni prati balika. Leda balunaku. Balunaku. Tana chattaparamaina. వివాహ వయస్సు వచ్చిన తర్వాతనే వివాహం చేసేలా వారి తల్లిదండ్రులకు ఇతర బంధువులకు అవగాహన కల్పిస్తానని మా గ్రామ లేదా వార్డు పరిధిలోని బాలబాలికలందరూ మాధ్యమిక విద్యను తప్పనిసరిగా పూర్తి చేసేలా ప్రోత్సహిస్తానని బాల్య వివాహాలను నిరోధించుటలో నా వంతు కృషి చేస్తానని బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తానని మా గ్రామ లేదా వార్డు పరిధిలో జరిగే ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా నమోదు జరిగేలా అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలను నిరోధిద్దాం. బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.